अंदर की थैंक यू प्रजल की मंच चेयालने आलोचन तप మోసం చేయాలనే ఆలోచన లేని రాజకీయ నాయకులతో నిండిన సభను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ సభకు వచ్చిన ఈ జనాన్ని చూసి ఇప్పటికే కొంతమంది కుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఒక్క సెకండ్ మౌనం పాటించండి చాలు. అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో ఎలాంటి పదవైనా కొన్ని సంవత్సరాలు కష్టపడితే దక్కుద్ది, కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవడం ఎవడి వల్ల కాదు. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఒక సినిమా వాడిగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో నేను కూడా ఒక అభ్యర్థిలాగా మాట్లాడడానికి వచ్చాను ఈరోజు. ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే మందు బాటిళ్ల మీదో బిర్యానీ ప్యాకెట్ల మీదో ఆశ కలిగి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకాన్ని 100% ఒమ్ము చేయకుండా న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఇక పవన్ కళ్యాణ్ గారిని కామన్గా విమర్శించే కొన్ని మాటలు. రెండు చోట్ల ఓడిపోయాడు, 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 ఓడిపోయాడు. అరే, ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు. రికార్డులు కొల్లగొట్టడానికో ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు, కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజెంట్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజ్ మీద మిగతా నాయకుల కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే కానీ డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు. డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు. ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. శాఖల పరువు తీస్తున్నారు. మీకు మీ శాఖ గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పమంటే 10వ సెకండ్లోనే దొరికిపోతారు మీరు. నాకు ఈజీగా తెలుసు అది. వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంట వీళ్ళు. ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీయాత్రే, అది ఫిక్స్ అవ్వండి. జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు. మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. ఇక మీ ఊహకసం ఇంకా ఏం మాట్లాడతారు? ప్యాకేజీ. అరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడరా. మీ ఇష్టం, మీరేమనుకుంటే అది. ఇంకోటి ఏంటి? దత్తపుత్రుడు, దత్తపుత్రుడు. ఓకే, ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు, చూసుకోండి. ఇంకోటేంటి? నిలకడ లేని రాజకీయం. మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు, ఏ బిజినెస్లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా?